హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. మీకు డబ్బు సంపాదించుకోవాలని ఉందా? అదేంటి డబ్బు అంటే? ఎవరికి చేదు, ప్రతి ఒక్కరికి సంపాదించుకోవాలనే ఉంటుంది. ఆ క్వశ్చన్ అడుగుతారేంటి అని అనుకుంటున్నారా? మరి మీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే మీరు డబ్బు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఎలా అంటారా? తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఏంటి అంటే, రాంగ్ పార్కింగ్లో ఎవరైనా సరే వెహికల్ కనుక పార్క్ చేస్తే, దాన్ని ఫోటో తీసి కనుక మాకు పంపిస్తే, దాని ఫైన్ కింద ఎవరైతే పార్క్ చేశారో ఆ వెహికల్ ఓనర్కి 1000 రూపాయలు, ఫోటో తీసి పంపించిన వాళ్ళకైతే 500 రూపాయలు. అంటే వెహికల్ ఓనర్ ఏమో 1000 రూపాయలు ఫైన్ కట్టాలి, ఫోటో తీసి ఇప్పుడు మీరు పంపిస్తే మీకు 500 రూపాయలు అందులో నుంచి పంపిస్తారు. ఇది ఈ కొత్త స్కీమ్. అంటే ఒక వ్యక్తి ఎవరైనా సరే, అది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరికైనా ఈ అవకాశం ఉంది. దీన్ని బట్టి ఏంటి, ఎలా సంపాదించుకోవచ్చు అంటే, రోజుకు ఒక 10 తీస్తే అట్లా రాంగ్ పార్కింగ్లో ఉన్నాయి 5000 వస్తాయి. అంతే కదా, చాలా సింపుల్. మీ స్మార్ట్ ఫోన్లో ఫోటో తీసేసి ఆ వెహికల్ డీటెయిల్స్ పార్కింగ్ ప్లేస్ని కనుక మీరు పంపించినట్లయితే ఈ విధంగా చేయొచ్చు. సరే, దీనిపైన సోషల్ మీడియాలో ఏ విధమైన చర్చలు జరుగుతున్నాయి నెటిజన్ల మధ్య అనేది కీలకంగానుంది. చాలామంది నెటిజన్లు ఏమని అభిప్రాయపడుతున్నారు అంటే, అసలు ముందు పార్కింగ్కి ప్లేస్ చూపించండి, ఆ తర్వాత ఫైన్ల సంగతి మాట్లాడవచ్చు. మరికొంతమంది ఏం చెప్పారు అంటే, ఇష్టం వచ్చినట్లు కన్స్ట్రక్షన్కి, అంటే షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, మాల్స్ కావచ్చు, ఈ విధంగా పర్మిషన్స్ ఇస్తున్నారు, దానికి పార్కింగ్ ప్లేస్ అనేది స్పెసిఫై చేయకుండా ఈ విధంగా చేసుకుంటూ మీరు పోతున్నారు. మరి ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ అని చెప్పేసి, రాంగ్ పార్కింగ్ అని చెప్పేసి ఫైన్ వేస్తే దానిపైన ప్రజలు ఎలా స్పందిస్తారు అనేది కొంతమంది అడుగుతున్నారు. సో ఈ విధంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కొంత సమర్థించనీయ విషయమే. ఏంటి అంటే, పార్కింగ్ ప్లేస్ చూపించి ఆ తర్వాత అప్పటికీ రాంగ్ పార్కింగ్ చేస్తే ఖచ్చితంగా ఫైన్ అయ్యొచ్చు, అంతవరకు తప్పులేదు. కానీ అసలు పార్కింగ్ ప్లేస్ లేకుండా రాంగ్ పార్కింగ్ చేస్తున్నారు అంటే, మరి వాళ్ళు ఎక్కడ పార్క్ చేసుకోవాలనేది కీలకం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దానికి పరిష్కార మార్గాలు చూపించి ఆ తర్వాత ఫైన్లు అనేవి చేసినట్లయితే అప్పుడు ఉపయోగం ఉంటుంది. అంతేకాని మీరు ఎంత మంచి పని చేద్దాం అనుకున్నా సరే దానికి పరిష్కార మార్గం లేకపోతే ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి, అది కూడా సామాన్య ప్రజల్లో నుంచి. కాబట్టి ఇప్పటికైనా సరే, ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ అని నేను అనట్లేదు, అలాగని కరెక్ట్ అని మనం సమర్థించలేము. ఎందుకంటే ముందు పార్కింగ్ ప్లేస్ చూపిస్తాం. ఇప్పుడు అదే నితిన్ గడ్కరీ గారు, ఇదిగోండి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పార్కింగ్ చేసినట్లయితే ఖచ్చితంగా 1000 రూపాయలు ఫైన్ వసూలు చేయబడుతుంది, ఈ విషయాన్ని ఎవరైనా ఫోటో తీసి పంపిస్తే వాళ్ళకి 500 అందులో నుంచి ఇవ్వబడతాయి అని చెప్పేసి ఇచ్చారనుకోండి, ప్రతి ఒక్కరూ దాన్ని సమర్థిస్తారు, ఏ ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకించరు. సో ఈ రాంగ్ పార్కింగ్ పైన ఈ విధంగా అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రాంగ్ పార్కింగ్ వలన ట్రాఫిక్కి అంతరాయాలు కలుగుతాయి, కొన్ని కొన్నిసార్లు ఎమర్జెన్సీగా అంబులెన్స్ వెళ్ళవలసి వస్తే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఇవి ఇటువంటి డెసిషన్లు అనేవి చాలా వరకు సమంజసమే. అయితే ఇక్కడ ఈ ట్రాఫిక్కి సంబంధించిన కొన్ని విషయాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకి బైక్స్ పైన ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు హెల్మెట్స్ పెట్టుకోలేదని, లేకపోతే డాక్యుమెంట్స్ సరిగ్గా లేవని చెక్ చేస్తున్నారు, బాగానే ఉంది. మరి కార్స్లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళని ఎంతవరకు చెక్ చేస్తున్నారు అనేది ఇక్కడ కీలకం. ఎందుకంటే కారులోనే కొంతమంది అసభ్య కార్యకలాపాలు చేస్తూ లేదా కొన్ని అక్రమ రవాణాలు చేస్తూ జరుపుతున్నారు. అది ఏదైనా స్టేట్మెంటు లేదా సమాచారం ఉంటే తప్ప ఆ విధంగా తనిఖీలు చేయటం అనేది సాధ్యపడట్లేదు. ఇప్పుడు 2-వీలర్స్ని ఎట్లాగైతే చెక్ చేస్తున్నారో ఈ 4-వీలర్స్ కూడా ఆ విధంగానే చెక్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే కార్లు అనేసరికి మరి కారణాలు ఏంటో తెలియదు, కానీ అంతగా అయితే చెకింగ్ జరగట్లేదని చెప్పుకోవాలి. మరి ఎందుకంటే ఈ కారుల్లో ట్రావెల్ చేసే వాళ్ళు కూడా చాలా వరకు ఈ మధ్య కొన్ని ఈ స్మగ్లింగ్కి సంబంధించిన విషయాలు కావచ్చు, లేదా రేపులకు సంబంధించిన విషయాలు కావచ్చు, కిడ్నాపులు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా జరగాలి అంటే 4-వీలర్లోనే ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. మరి ఈ 2-వీలర్ మీద ఫోకస్ చేసినంత ఇదిగా 4-వీలర్ మీద అయితే ఫోకస్ చేయట్లేదు, ఖచ్చితంగా వాటి మీద కూడా చర్యలు తీసుకోండి. ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే, 2-వీలర్ మీద తీసుకోవడం కరెక్ట్ కాదు అని నేను అన్నట్లు, 2-వీలర్ మీద తీసుకున్నట్లుగానే 4-వీలర్ మీద కూడా తీసుకోవాలి. అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బంది కూడా చాలా కష్టపడుతున్నారు ఆ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. ఈ రాంగ్ ప్లేస్లో ఎవరైతే పార్క్ చేస్తున్నారో కొంతమంది అయితే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ మీదే రివర్స్ అయిపోతున్నారు. మరి ఇటువంటి రివర్స్ అయిపోతున్న క్రమంలో
పోలీసులకు కూడా వాళ్ళకు కొంత సేఫ్టీ కావాలి అంటే వాళ్ళు కూడా చూపించాల్సిన బాధ్యత ఉంది. ఇది పార్కింగ్ ప్లేస్, మీరు అక్కడ ప్లేస్ వదిలేసి ఇక్కడ ఎందుకు రాంగ్ పార్క్ చేశారు అనేది పోలీసులు కూడా గట్టిగా నివారించడానికి అవకాశం ఉంది. అలా లేని పక్షంలో ఎవరైతే రాంగ్ పార్కింగ్లో పెడుతున్నారో వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు. అది పోలీసులు కావచ్చు, ఈ విధంగా గవర్నమెంట్ కావచ్చు, అవకాశాలు ఇవ్వకుండా ప్లేస్ చూపించినట్లయితే అది బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా చాలా వాహనాలు అసలు డాక్యుమెంట్స్ లేకుండా ఉంటున్నాయి, ఇంకా చెప్పాలి అంటే కండిషన్ లేకుండా కూడా తిరుగుతూ ఉన్నాయి. దీనివలన సామాన్య ప్రజలు రోడ్డు మీద తిరగాలంటేనే చాలా భయభ్రాంతులు అవుతున్నారు, ఎందుకంటే రోజువారీ మనం చూస్తున్నట్లయితే ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి గవర్నమెంటు తగిన చర్యలు తీసుకొని వెహికల్స్ ఏదైనా సరే రోడ్డు ఎక్కాలి అంటే ఖచ్చితంగా కండిషన్డ్ వెహికల్ అయి ఉండాలి. అదేవిధంగా డాక్యుమెంట్స్ కూడా ప్రతి ఒక్కటి ఉన్నట్లయితేనే ఆ వెహికల్ రోడ్డుపైనకి రావాలి అని చెప్పేసి చాలా చాలా కఠినంగా స్టెప్స్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ రాంగ్ పార్కింగ్, దానికి సంబంధించిన ఫైన్ల గురించి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.